స్టడీస్ అయ్యి మేము అప్పుడప్పుడే దళితవాదం వస్తున్న రోజుల్లో హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత కలేకూరితో పరిచయం అయింది. అప్పటికి అతను పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే కవిత రాసి ఉన్నాడు. అలాంటి ఎక్స్ప్రెషన్ అంతకుముందు దళిత కవులు ఎక్కడా లేకపోవటం, మొట్టమొదటిసారి అలాంటి ఎక్స్ప్రెషన్ ఉండడం ఒక గొప్ప ఆకర్షణగా అనిపిస్తుంది. దానితో పాటు అతని కమిట్మెంట్ ఒకటి. అయితే అతనితో కలిసి పనిచేసే అవకాశం డప్పు నెట్వర్క్లో ఉన్నప్పుడు సాక్షితో కలిసి పనిచేయడం జరిగింది. అక్కడ సాక్షి వైపు నుంచి చాలాసార్లు నేనైతే విమెన్ వింగ్లో వర్క్ చేశాను, కలేకూరి ప్రసాద్ సాక్షిలో హ్యూమన్ రైట్స్ వాచ్లో పనిచేశాడు అతను. అయితే ఎక్కడ దళిత అట్రాసిటీ జరిగినా నన్ను కూడా తీసుకొని వెళ్ళేవాడు, ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అతను ఆ సమస్యను చూసే కోణం డిఫరెంట్గా అనిపించేది. ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చూడని కోణాన్ని, అంటే అక్కడ అట్రాసిటీ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు ఇలాంటివి కాకుండా దాని వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఎలాంటివి, ఆంగిక కారణాలు ఎలాంటివి అని చెప్పేసి అంబేద్కర్ ఇష్ట దృష్టికోణంలో నుంచి ఆ సమస్యని లేకపోతే అట్రాసిటీని అతను డిఫైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి ఒక విశ్లేషణని అతనిలో చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం మేము. ఇలాంటి విశ్లేషణ కదా ఈరోజు అవసరం అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడప్పుడే అంటే ఒక దాదాపు ఒక 15 ఏళ్ల క్రితమే ఒక డైలమా నడుస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, అంటే మార్క్సిజమా అంబేద్కరిజమా అనే ఒక డైలమా నడుస్తున్నప్పుడు చాలా బలంగా అంబేద్కర్ దృష్టికోణంలోంచి మాట్లాడిన వాడు మనకి కలేకూరి. అతని రచనలు కానీ అతను రాసిన పాటలు లేకపోతే అతను రాసిన కవిత్వం, అతను నడుస్తున్న బాట, అతను ఆలోచించే విధానం, అతని విశ్లేషణ అంతా కూడా అంబేద్కర్ దృష్టికోణంలోంచి కనిపిస్తూ ఉంటుంది. అంటే అంబేద్కర్ని మార్క్స్ని అంటే అంటులాగా కడితే కానీ భారతదేశపు విముక్తి, అంటరానితనం అనే ఒక విముక్తి ఇదంతా తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి కలేకూరి లాంటి వాళ్ళు ఆలోచన విధానం ఒక పెద్ద విశాలమైన దృష్టికోణాన్ని అందించింది సమాజానికి. ఆ అంశంతో కనుక మనం కలేకూరిని చూస్తే ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఇలాంటి అంశాలు ఆలోచించి పెట్టలేదని అనిపిస్తుంది. అందుకని కలేకూరిని మనం దార్శనికుడని పిలవాల్సి ఉంటుంది. అయితే అంబేద్కరిస్ట్ దృష్టికోణంతో పనిచేస్తూనే ఒక కళాకారుడిగా కూడా అతను వ్యక్తపరిచిన అభివ్యక్తులు, అతని ఎక్స్ప్రెషన్ కానీ అతని ఎత్తుగడలు కానీ సాహిత్యంలో అనన్య సామాన్యమైనవి. చాలా అలవోకగా కవిత్వాన్ని ఎక్కడ పెడితే అక్కడ రాసుకుంటూ వెళ్ళేవాడు, ఎక్కడ పెడితే అక్కడ ఒక పాట రాయడం, దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళేవాడు, దేన్ని కూడా రికార్డు చేసేవాడు కాదు. చాలా అతని పక్కన ఉండే చాలామంది ఆ పాటలను తీసుకోవటం, ఎరుకోవటం, పేపర్లు గుదిగుచ్చుకోవటం, వాళ్ళది ప్రచారంగా పాటలు వాడుకోవటం జరిగేది. కానీ అవి మళ్ళీ కలేకూరికి అందేవి కావు. అంటే సృష్టించడం వరకే మన బాధ్యత, అవి సమాజంలోకి వాటంతట అవే వెళ్ళిపోవాలనే దృష్టి అతనిలో ఉండేది. దేని పట్ల అతనికి అటాచ్మెంట్ ఉండేది కాదు, ఒక మనుషుల పట్లనే అతని అటాచ్మెంట్ ఉండేది. దళిత్ కాజ్ పట్ల, అట్రాసిటీస్ పట్ల ఒక అటాచ్మెంట్ ఉండేది తప్ప అతనికి ఒక ఇల్లని లేకపోతే ఒక వస్తువు అని లేకపోతే ఒక ప్రాంతం అని అలా దేని పట్ల ఒక అటాచ్మెంట్ ఉండేది కాదు. ఒంగోలుతో కొంత అటాచ్మెంట్ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ అది వేరే అంశం. సో ఎక్కడైనా అట్రాసిటీ జరిగింది అని చెప్పేసి అంటే తనున్న పరిస్థితుల్లో అప్పటికప్పుడు కదిలి వెళ్ళిపోయేవాడు అతను. అది రాత్రి అపరాత్రి వర్షం పడుతుందా, ఎండగా ఉందా, అసలు ఇప్పుడు వెళ్ళొచ్చా, బస్సులు ఉంటాయా, రైళ్లు ఉంటాయా అనేది ఉండేది కాదు. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉండేవాడు అతను. అలా అతనితో పాటు పనిచేసే అవకాశం మాకు చాలాళ్ళు లభించింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక జ్ఞాపకం కాదు కలేకూరికి సంబంధించి. మనుషుల్ని అమితంగా ప్రేమించే తత్వం ఉంటుంది. ఏ కారణం చేతనైనా కలేకూరి పట్ల ఎవరికైనా వ్యతిరేకత ఉన్నా సరే, కలేకూరిని ఆ వ్యతిరేకత మొదలైన క్షణం నుంచి వాళ్ళు రెట్టింపుగా ప్రేమించడం మొదలు పెడతారు. అది కలేకూరి వ్యక్తిత్వంలో ఉన్న ఒక ప్రత్యేకత. సో అలాంటి వ్యక్తి మళ్ళీ మనకి ఈ మధ్యకాలంలో ఇంకొకటి తారసపడడు అని చెప్పేసి చెప్పటం ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం ఇంకొకటి లేడు అలాంటి వాడు. అంటే జీవితం మనుషుల్ని నిర్ణయిస్తూ ఉంటుంది, కలేకూరి మాత్రం తన జీవితాన్ని నిర్ణయించుకున్నాడు ఇలా బతకాలి అనేది. అది కలేకూరికి సంబంధించి.